హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ మీకు ఉల్లిపాయలతో చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఉల్లిపాయలతో చారు ఏంటి వింతగా ఉంది కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా నిజంగా వింతేం లేదు కొత్త ఏం లేదండి ఇది బామల కాలం నాటి చారు ముందు నుంచే వస్తుంది బట్ ఈ మధ్య కాలంలో తగ్గింది అంతే బహుశా మీ అమ్మమ్మలకి నానమ్మలకి తెలిసే ఉంటుంది సో పాతకాలం వంట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీ ఇంట్లో రుచి చూసారంటే అసలు వదలనే వదలరు సో వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక భగవన్ లాంటిది తీసుకున్నాను అందులో బేబీ ఆనియన్స్ని రెండు ముక్క కట్ చేసేసుకొని వేసుకున్నాను మీ దగ్గర బేబీ ఆనియన్స్ మరీ చిన్నగా ఉంటే మాత్రం డైరెక్ట్గా అలాగే వేసేసుకోండి అలాగే అందులో కొద్దిగా పొడువుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ మునిగేంత వరకు మనం వాటర్ని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకుని అలాగే రెమ్మలతో సహా వేసేస్తున్నాను అలా ఉంటేనే మంచి రుచి మాత్రం వస్తుందని గుర్తుంచుకోండి అలాగే కొద్దిగా పుదీనా ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొంచెం ఫ్లేవర్ అయితే తెలుస్తుందని నేను వేసుకున్నాను ఉందని నెక్స్ట్ వచ్చేసి అందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా వంట నూనెను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అది కొద్దిగా మరగడం స్టార్ట్ అవుతుంది అని అనిపించగానే అప్పుడు క్యాప్ పెట్టేసేసుకోండి క్యాప్ పెట్టేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచాలి ఆ తర్వాత క్యాప్ తీసి చూస్తే నెక్స్ట్ చూడండి మన ఆనియన్స్ అనేవి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి అంటే కొద్దిగా మెత్తబడిపోతున్నాయి ఇంకాసేపు అయితే అని స్టేజ్లో ఉండాలన్నమాట సో చూసారు కదా ఈ స్టేజ్లోకి రావాలి నేను ఇప్పుడు అందులో సరిపడా కారం అంటే నేను మాత్రం ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ని కారం యాడ్ చేసేసుకున్నాను అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ పులుసుకి ఎవరు ఎలా తింటారో మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను సో మీకు తగినట్లుగా మీ పులుసు ఎంత పుల్లగా ఉంటుందో దాన్ని బట్టి మీరు ఎంత పులుసు అయితే వేసుకుంటారో దాన్ని బట్టి కారం ఉప్పుని మీరు యాడ్ చేసేసుకోండి ఇకపోతే నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్గా నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పిసికి దాని జ్యూస్ని తీసుకొని నేను అందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లి పులుసు అంతా ఇలా మరగనివ్వాలి ఇలా మరుగుతూ మీరు సిమ్లో కానీ లేదు అంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి కనీసం ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సన్నగా మరిగిపోతుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరగకపోతే కంప్లీట్ పచ్చి పచ్చిగా అయిపోతుంది సో ఇప్పుడు అది మరిగేలోపు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఆ బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఓన్లీ బియ్యం పిండి మాత్రమే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు అంటే బేసన్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే బట్ ఈ బియ్యం పిండి మాత్రమే మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం కొద్దిగా స్వీట్నెస్ కోసం అంటే పులుపు పోవటానికి మాత్రమే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసేసుకున్నాను అలాగే మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా బియ్యం పిండిని అది యాడ్ చేసేసుకుంటూ స్లో స్లోగా వేసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలి లేదు అంటే ఉండలు కట్టేస్తుంది సో మీ థిక్నెస్ని బట్టి చెక్ చేసుకుంటూ కలిపేసుకోండి నాకు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది నేను కలుపుకున్న బియ్యం పిండి అనేది ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ మరిగించిన తర్వాత ఇప్పుడు దానికి తాలింపు రెడీ చేసుకోవాలి ఆ తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తాలింపుకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ అంటే నా స్పూన్ చిన్నగా ఉందని చెప్పేసి నేను ఫుల్గా తీసుకున్నాను ఆ టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టీ స్పూన్ జీరా అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చిని మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి ఇందులో మెంతులు అండ్ ఎండుమిర్చి మంచి టేస్ట్ ఓకేనా సో మెంతులు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసేసుకోండి నెక్స్ట్ అందులోనే పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారు ఉంది కదా ఆ చారులో వేడివేడిగా అలాగే వేసేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగిన ఇచ్చేస్తే ఆ తాలింపు అంతా ఆ చారుకి పట్టేసి గుమఘుమ లాడిపోతుంది ఓకేనా అలా కలిపేసేసుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకొని అందులో వేసేసుకోండి సరిపోతుంది అంతే చూసారు కదా ఇప్పుడు చూస్తుంటేనే నోరుపోతుంది సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడాలి ఇందులో ఇంకా ఎటువంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఏ వేవైతే చూపించానో అవి పర్ఫెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎవ్రీ టైం అదే పప్పు చారు అవి ఇవి అని కాకుండా ఒకసారి ఇట్లాంటి చారుని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఒకే ఫైవ్ మినిట్స్ తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవటమే అంతే ఇప్పుడు దాన్ని నేను ఒక డిష్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను మీ ఇంటికి ఎవరైనా లంచ్కి కానీ డిన్నర్కి కానీ వచ్చినప్పుడు సాంబార్ ప్లేస్లో మీరు ఈ చారుని చేసి వాళ్ళకి వడ్డించండి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా వాళ్ళు ఈ చారు టేస్ట్ చూసిన తర్వాత అది ఎలా చేశారో వాళ్ళు తెలుసుకోకుండా అసలు అడుగు బయట పెట్టనే పెట్టరు ఇది నిజం ఓకేనా ఇంకేంటి ఆలోచిస్తున్నారు వెంటనే ఉల్లిపాయలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా మరి ఇంకేంటి చేసేసుకోండి ఎలా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు ముందుగా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి